కరోనా కష్టకాలంలో పేదలకు అండగా ఉంటున్నారు మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ. ఉపాధి కోల్పోయినా ఎందరో కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు, ఇక స్థైర్యం కల్పిస్తున్నారు. చాలా మంది నాయకులు ఇళ్లలో నుంచి బయటకు రాని వాళ్లే. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో గ్రామ బాట పట్టారు మంత్రి వేణుగోపాలకృష్ణ. తూర్పుగోదావరి జిల్లా మొత్తం సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కనీస అవసరాలు కూడా లేని మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి కరోనాతో కష్టాలు పడుతున్న ప్రజల్లో స్థైర్యం కల్పిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సలహా సహకారాలను సక్రమంగా అందుతున్నాయా లేదా అన్నది క్షేత్రస్థాయిలో తెలుసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎట్టిపాక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఇప్పుడున్నటువంటి వైద్యాధికారులు అలాగే ప్రభుత్వ సిబ్బంది అన్ని శాఖల వారు కూడా సమన్వయంతో ప్రజల యొక్క ఆరోగ్య భద్రత మీద వారు తీసుకుంటున్నటువంటి చర్యల్ని సమీక్షించడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు నిర్వహించడం రావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఇక్కడున్నటువంటి ఏటిపాక ఐడిడిఏ పరిధిలో ఉన్నటువంటి సుమారుగా 6595 మందికి పరీక్షలు చేస్తే అందులో 865 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లాలో పల్లెలే కాదు, మారుమూల ఏజెన్సీల సైతం కరోనాపై పోరులో ప్రత్యక్షంగా సమీక్షలు చేస్తున్న మంత్రి అందుబాటులో ఉండేలా తన ఫోన్ నెంబర్ అందించారు. కరోనా రోగులకు పడకలు మందులు కొరత లేకుండా చూస్తున్నారు. ప్రజారోగ్యం విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని పలు సమీక్షల్లో ఆయన చెబుతున్నారు. కరెక్ట్ గారు నేను కూడా ఒక పేషెంట్ చూసాం, కరోనా సోకిన వ్యక్తి, అతను పాజిటివ్ బట్ అతను సాచురేషన్స్ వచ్చి 97-98 కనపడతా ఉన్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో అక్కడ కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, దాంతోపాటుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్ని సందర్శించాం, పిల్లలకు సంబంధించినటువంటి నియోనటల్ వార్డుని కూడా సందర్శించాం. ఒకటి, ఇక్కడ ఏది జరిగినా కూడా ప్రభుత్వం తక్షణమే సహాయం అందించడానికి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ ఇచ్చినటువంటి సూచన ప్రకారంగా మేము ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని అనుసరించి ఎటిపాక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాణరక్షణ కోసం ఏజెన్సీ ప్రాంతాలైన రంపచోడవరం, చింతూరు, ఏటపాకలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియతో పాటు హాస్పిటల్లో ఉన్న వసతులను ఆయన స్వయంగా సమీక్షించారు. పలు గ్రామాల్లో స్వయం శానిటైజ్ చేయించారు. కనీస రోడ్ల రవాణా సౌకర్యం లేని ప్రాంతాల్లో అభివృద్ది పనులకు ప్రతిపాదనలు తయారు చేయించారు. ఓ పక్క జిల్లాలో కరోనా సెకండ్ వేవ్, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఇవి తనకు రెండు కళ్ళు లాంటివని అంటున్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ.